Welcome to my channel. AP Ecet 2023 Visakhapatnam district lo top colleges e vidhinga web options aithe ivvali and mee rank entha ochina kuda ee options anaithe meer petteskondi manchi college anedi definitely gaithe vastundi video lo okavela mundu channel evaraithe first time vichestaru subscribe aithe cheskodam aithe mechipokandi ee video anedi kachithanga meekaithe help aithe avutundi channel evaraithe first time vichestaro subscribe aithe cheskodam aithe mechipokandi inka late cheyakunda video la topic aithe velipodamu అయితే ముందుగా ఏపీసెట్ 2023 అఫీషియల్ వెబ్సైట్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అది క్లిక్ చేసిన వెంటనే వెబ్ ఆప్షన్స్ మనే సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసుకొని వన్ టైం పాస్వర్డ్ తో అయితే లాగిన్ అయిపోతుంది లాగిన్ అయిపోయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ సెలెక్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ దగ్గర మీకు ఓపెన్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో మాత్రమే మనం టాప్ కాలేజెస్ అయితే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీ ర్యాంక్ ఎంత వచ్చినా అది మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా తక్కువ ర్యాంక్ వచ్చినా ముందు ఈ కాలేజెస్ ఏ లైన్ గా పెట్టుకోండి అప్పుడు మీకు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అంటే ఏదొక కాలేజ్ మంచి కాలేజ్ టచ్ అవుతుంది అయితే ముందు విశాఖపట్నం మీద సెలెక్ట్ చేసుకోండి ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్ దగ్గర ఆల్ అయితే పెట్టేసుకోండి ఇంకా అన్ని కాలేజెస్ కూడా మీకు ఓపెన్ అయిపోతాయి ఇక్కడ మనకి చూసుకోవచ్చు అన్ని కాలేజెస్ కూడా విశాఖపట్నంలో అయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గా అయితే చూపిస్తున్నాయి అయితే ఒక బ్రాంచ్ మాత్రమే చేసి చూపిస్తాను అదే విధంగా మీరు వేరే బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను విశాఖపట్నంలో టాప్ కాలేజ్ ఏజీయులో సిఎస్సి ఉంది కాబట్టి సిఎస్సి మీద క్లిక్ చేస్తున్నాను సో నాకు పక్కన చూసుకోవచ్చు యాడ్ అయిపోయింది ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇక్కడ యాడ్ అయిపోయింది నెక్స్ట్ మనకి విశాఖపట్నంలో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కాలేజ్ టాప్ అంటే మనకి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ సో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి సిఎస్సి ఉంది సిఎస్సి అనే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి పక్కన చూసుకోవచ్చు యాడ్ అయిపోయింది నెక్స్ట్ మనకి టాప్ కాలేజ్ టాప్ త్రీ అనేది అనిట్స్ నీలకుండిలి అంటే అనిల్ నేర్కొండలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సిలో కాలేజ్ కావాలంటే సిఎస్సి మీద ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను నాకు ఆప్షన్ అయితే యాడ్ అయిపోయింది నెక్స్ట్ మనకి రఘు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అండి రఘు అనేది కూడా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే రఘు కాలేజ్ అయితే ఇందులో నేను సిఎస్సి సెలెక్ట్ చేసుకున్నాను సిఎస్సి సో ఇక్కడ నాకు పక్కన అయితే యాడ్ అయిపోయింది ఇలా మీరు బ్రాంచ్ విధంగా ఏ కాలేజెస్ అయితే పెట్టేసుకోండి మంచి కాలేజ్ టచ్ అవుతుంది నెక్స్ట్ మనకి విజ్ఞాన్ అనేది కూడా మంచి కాలేజ్ విజ్ఞాన్ అనేది కూడా ఒకసారి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి పెర్ఫెక్ట్ గా కూడా ఉంటుంది విజ్ఞాన్ అనేది ఇక్కడ మనకి విజ్ఞాన్ సిఎస్సి పలానా కాలేజ్ చూసుకోవచ్చు ఇది నేను ఆప్షన్ సెలెక్ట్ చేసేసాను సో విజ్ఞాన్ కూడా నాకు యాడ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనకి విజ్ఞాన్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ కాలేజెస్ అంటే ఆటోనమస్ కాలేజీలు కావాలంటే ఎన్ఎస్ఆర్ఐటి నడింపల్లి సత్యనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందులో సిఎస్సి కావాలనుకుంటున్నాను ప్లస్ మెయిన్ క్లిక్ చేస్తున్నాను యాడ్ అయిపోయింది అయితే మనకి విశాఖపట్నంలో టాప్ సిక్స్ కాలేజెస్ అయితే ఇవన్నమాట టాప్ సిక్స్ కాలేజెస్ అయితే ఇవి ఇవి పెర్ఫెక్ట్ ఇంకా బెస్ట్ కాలేజెస్ ఇన్ విశాఖపట్నం నెక్స్ట్ ఇంకా యావరేజ్ కాలేజీలు యావరేజ్ కాలేజీలు అంటే దీని కింద నుంచి యావరేజ్ కాలేజ్ ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ దీని కింద నుంచి యావరేజ్ కాలేజీలు కావాలనుకుంటున్నాను కాబట్టి అంటే మినిమం పెడుతున్నాను అంటే మీ ర్యాంక్ ఎంత వచ్చినా టాప్ వచ్చినా డౌన్ వచ్చినా ఈ కాలేజెస్ పెట్టేసుకోండి ఏదో కాలేజీలో టచ్ అవుతుంది నెక్స్ట్ మనకి సాంకిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందకి వెళ్తే సాంకిత ఇందులో నేను సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత మనకి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైతన్య కాలేజ్ అనేది స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఇక్కడ పైకి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చైతన్య కాలేజ్ ఇందులో నాకు సిఎస్సి కావాలి సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఈకో కాలేజ్ ఏంటంటే వెల్ఫేర్ ఈకో కాలేజ్ వచ్చేసి వెల్ఫేర్ కాలేజ్ కావాలి కాబట్టి వెల్ఫేర్ విస్టమ్ ఇది మనకి ఏయూ సిలబస్ అండి ఏయూ సిలబస్ ఇది మనకి ఏయూ సిలబస్ గుర్తుపెట్టుకుని ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి నెక్స్ట్ మనకి ఈకో నార్మల్ కాలేజెస్ అనమాట ఇవి సెలెక్ట్ చేస్తుంది విశాఖ కాలేజ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి విశాఖ అంటే విఎస్పిటి విశాఖ కాలేజీలో నాకు సిఎస్సి కావాలి కాబట్టి సిఎస్సి నెక్స్ట్ ఇంకో కాలేజ్ ఏంటి బాబా కాలేజ్ అంటే బాబా కాలేజ్ చూసుకోవచ్చు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే పైకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సి కావాలి కదా సిఎస్సి క్లిక్ చేసేసాను నెక్స్ట్ మనకి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కాలేజ్ అనకాపల్లిలో అయితే ఉంది విశాఖపట్నంలో ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలము అనుకుంటే పెట్టుకోండి లేదంటే ఆప్షన్ అయితే డిలీట్ చేసేసుకోండి ఎందుకంటే విశాఖపట్నం నుంచి అనకాపల్లికి 1 hour 50 minutes జర్నీ ఉంటుంది కాబట్టి విశాఖపట్నంలో మనకి ఈ కాలేజ్ కూడా విశాఖపట్నం పరిధిలో అయితే వస్తుంది దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో నాకు సిఎస్సి కావాలంటే సిఎస్సి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఏదైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేశానో మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఈ కాలేజీలో పర్ఫెక్ట్ గా పక్కాగా అయితే వస్తుంది ఈ కాలేజీలో డెఫినెట్లుగా వస్తుంది ఒకవేళ పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోండి
ఈ కాలేజ్ పైకి కూడా ఎలా స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు, కిందకి ఎలా స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు, ఇది కూడా ఆప్షన్ అవుతుంది. మనకి అప్ అండ్ డౌన్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఈ కాలేజ్ వద్దు పైన క్లిక్ చేయాలంటే పైన క్లిక్ చేసుకోవచ్చు. ఇవి టాప్. ఇంకా మనకి ఇక్కడ మనకు ఆప్షన్ 6 వరకు బెస్ట్ కాలేజెస్ ఇన్ విశాఖపట్నం. ఓకేనా, టాప్ 5 కాలేజెస్ మాత్రం ఇంకా పెర్ఫెక్ట్, ఇంకా దీనికి తిరుగులేదు. టాప్ 5 కాలేజీలు నేను ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేశానో, టాప్ 6 అయితే మనకి పర్లేదు. అంటే అటోనమస్ కాలేజ్ కాబట్టి. ఇది రీసెంట్ గా ఎన్ఎస్ఆర్ఐటి కాలేజ్ అనేది 2020లో అటోనమస్ కాలేజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ 7th నుంచి ఏవైతే నేను పెట్టుకున్నానో 7th, 8th, 9 నార్మల్ కాలేజెస్ అనమాట. అంటే మినిమం తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంటే మంచి ర్యాంక్ రాలేని వాళ్ళకి ఈ కాలేజీలో పక్కాగా అయితే సీట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మీకు కావాలనుకుంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి, గున్నా కాలేజెస్ ఉంది, గున్నా కాలేజ్ ఉంది, అది అంతగా మీకు ఓకానికంటే పెట్టుకోండి. గున్నా కాలేజ్ ఉంది, అది కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఇది నేను విశాఖపట్నంలో నేను కానీ నేను థింక్ చేస్తే సెలెక్ట్ చేసుకుంటే నా సైడ్ ఇవి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్ కంప్లీట్గా కూడా. సో మీరు ఇది విశాఖపట్నం వాళ్ళు ఈ కాలేజెస్ అయితే పెట్టేసుకోండి. టాప్ ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చేసిందో ఏదో కాలేజీలో టచ్ అయిపోతుంది. బా అంటే మీకు నార్మల్ ర్యాంక్ వచ్చిందో కింద కాలేజ్ ఈ డిస్ట్రిక్ట్లు పెట్టుకున్న, వేరే డిస్ట్రిక్ట్లు కావాలంటే వేరే డిస్ట్రిక్ట్లు అయితే పెట్టేసుకోండి. అది మీ డిపెండ్ ఓన్లీ విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం. సైన్ అప్ బై ఫ్రెండ్స్.